दसरा रोजु मन महानुभावुडु యాక్చువల్ గా రిలీజ్ అయ్యి అన్ని చోట్ల చాలా పెద్ద సక్సెస్ అవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము బిగినింగ్ నుంచి ముందు నుంచి చెప్తున్నట్టే ఈ దసరాకి సరదాగా మీరు ఎంజాయ్ చేయాలంటే ఆ మహానుభావుడు చూడండి అన్నాం. అదే రెస్పాన్స్ యాక్చువల్గా థియేటర్స్ దగ్గర నుంచి కానీ అన్ని చోట్ల నుంచి ఫ్యామిలీస్ వెళ్ళి సినిమా చాలా బాగుందని మేము చాలా బాగా అంటే మంచి ఎంటర్టైన్ అయ్యామని అంటే నా కైండ్ ఆఫ్ నా దగ్గర నుంచి ఎలాంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలనుకున్నారో అదే వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అన్నిటికంటే పెద్ద కాంప్లిమెంటు యాక్చువల్లీ అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి నువ్వు చాలా బాగుంది నాకు బలబల మగాడవే మీద ఇది చాలా మెచ్యూర్డ్గా ఉంది ఒక పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ ఉందని ఆయన మెచ్చుకుని నాకు ఇమ్మీడియట్గా మంచి పెద్ద సినిమా చేద్దాం మనం అని చెప్పి ఆయన కూడా ఫోన్ చేయడం ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా రోజులు అంటే నాకు మళ్ళీ ఒక 1 ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ అలాంటి కాల్స్ అలాంటివి రావడం చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీనే కాదు బయట నుంచి కూడా అంటే ఈ నా నెంబర్ కనుక్కొని మరీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు సినిమా బాగుందండి బాగా ఎంటర్టైన్ అయ్యాం మదర్ క్యారెక్టర్ బాగుంది శర్వా బాగా చేశాడు అంటున్నారు. ఇంటర్వెల్ దగ్గర వచ్చిన సీక్వెన్స్ శర్వాకి నిజంగా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అట్లాగే త్రూఅవుట్ శర్వాని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అలా థియేటర్ని హోల్డ్ చేసి ఉంచటం నెక్స్ట్ తమన్ మ్యూజిక్ నెక్స్ట్ నిజార్ సినిమాటోగ్రఫీ అన్నీ దీనికి యాడ్ అయ్యి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. నిజంగా యూవీ క్రియేషన్ లాంటి బ్యానర్ దొరకడం మా అదృష్టం. చాలా హ్యూజ్గా రిలీజ్ అయ్యి ప్రతి అన్ని చోట్ల కూడా చాలా మంచి సక్సెస్ అయ్యి 5 డేస్లోనే 500,000 పైన యాక్చువల్గా అక్కడ యుఎస్లో రికార్డ్ అవ్వటం శర్వా కెరీర్లోనే ఒక మంచి సినిమాగా ఇది రూపొందించుకుని జనంలో కూడా మంచి ఆదరణ రప్పించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని ఇప్పుడు ఇంకా ఈ వీక్ చాలా ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి, చూడని వాళ్ళు చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. రీసెంట్గా వైజాగ్ వెళ్ళాం, వైజాగ్లో అక్కడ ఆర్కే బీచ్ దగ్గర జరిగిన దసరా వాళ్ళి సన్ దీంట్లో ఫంక్షన్లో అక్కడ మా టీంని అందరినీ సన్మానించడం అంటే ఒకటని కాదు అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే దగ్గర నుంచి ప్రతిరోజు ఒక సెలబ్రేషన్లోకి వెళ్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడండి, ఎందుకంటే ఈ కాన్సెప్టే యాక్చువల్గా కొత్త కాన్సెప్టు. అంటే ఈ శుభ్రం అనే దాని మీద, ఈ క్లెన్లీనెస్ మీద ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట కనెక్ట్ అవుతున్నారు. మా లేడీస్కి ఇట్లాంటి ఇది ఉందని, లేకపోతే ఇంకోళ్ళకని ఇంకోళ్ళకని ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ని చాలా హై చేసి చెప్తున్నారు. నిజంగా అలాంటి కాన్సెప్టు ఇలాంటి ట్రెండ్లో ఈ టైంలో రావడం అనేది ఒక రకంగా ఆ థాట్ రావడం అనేది కూడా చాలా అదృష్టం అని చెప్పాలి. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ సినిమాని అందరూ ఆదరిస్తున్నందుకు దీన్ని ఇంకా చాలా పెద్ద విజయం చేకూర్చాల్సింది కోరుకుంటున్నాను. అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకి, అలాగే కామన్ ఆడియన్స్కి, మీ మౌత్ పబ్లిసిటీని ఎక్కువ మంది చెప్పి ఈ సినిమా చూడమని చెప్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది ఫస్ట్ డే యాక్చువల్గా ఏంటంటే బలబల మగాడవేలాగా ఉంటుందేమో నన్ను అనుకున్న ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఇది బలబల మగాడవేలాగా లేదు, ఇది వేరేలాగా ఉందని చెప్పి వాళ్లే ఎంకరేజ్ చేస్తున్నారు. పర్టికులర్లీ రీసెంట్గా మలయాళం రైట్స్ కోసం ఒక వాళ్లే మలయాళంలో ఈ సినిమా చేద్దామని చెప్పి ఒకళ్ళు రైట్స్ కోసం అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే యాక్చువల్గా ఇది మలయాళం రీమేక్ లాగా ఉందని, లేకపోతే ఫ్రీమేక్ లాగా అనుకుని చాలామంది అనుకున్నారు, బట్ మలయాళం వాళ్ళే వచ్చి ఇది అడుగుతున్నారంటే దీనికి దానికి ఎక్కడ కంపారిజన్ లేదనేది వాళ్ళకి అందరికీ తెలిసిందే. బట్ ఇలాంటి ఈ కాన్సెప్ట్ని అన్ని లాంగ్వేజ్లకు కూడా వెళ్ళడానికి కూడా రీమేక్ల కోసం అడుగుతున్నారు. డెఫినెట్గా ఇది కూడా బలే మగడవే దాని రేంజ్కి ఫిక్స్ అయ్యి దానికంటే కూడా బాగా రీచ్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇంత పెద్ద హిట్ చేసినందుకు మనిషి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్.
నా దగ్గర అంటే చాలామంది ఏంటంటే అది మతిమరు మీద చేసావు ఇదేమో యాక్చువల్గా ఈ క్యారెక్టర్ దీని మీద చేసావు అని అంటున్నారు మామూలుగా డిజార్డర్ అని. ఇది పర్టికులర్గా ఏంటంటే నా దగ్గర చాలా అంటే నేను దేనికైతే ఎగ్జైట్ అవుతానో నేను దేంట్లో అయితే స్ట్రాంగో అదే చేస్తాను. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్ ఎంటర్టైన్ చేయడం, దాని ద్వారా ఏదో ఒక చిన్న మంచి అన్నా సరే చెప్పగలగడం. బట్ మనం వెళ్ళిన అంటే మనం ఒకసారి ఏంటంటే బట్టల షాప్కి వెళ్తూ ఉంటాం, వెళ్ళిన బట్టల షాప్కి వెళ్తున్నాం అని చెప్పి ఆ షాప్కి వెళ్లకుండా మానం కదా. మళ్ళీ పర్టికులర్గా ఏంటంటే వెళ్ళిన వేరే వెరైటీ కోరుకుంటాం, వేరే వెరైటీ చూస్తుంటాం. అట్లాగే ఏంటంటే నా దగ్గర రకరకాల క్యారెక్టరైజేషన్స్ ఉన్నా సరే ఏంటంటే ఎప్పుడు ఏది అవసరం, ఏది చేస్తే ఆడియన్స్కి రీచ్ అవుద్ది అనేది నేను టార్గెట్ చేసుకుని చేస్తుంటాను. బట్ ఈ మహానుభావుడు ఇచ్చిన ఎనర్జీతో మళ్ళీ ఇంకో క్యారెక్టరైజేషన్ ఇంకో డిజార్డర్ ఇప్పట్లో ఇప్పుడే చేయను. బట్ యాక్చువల్గా ఏంటంటే చేసేది కంప్లీట్గా నెక్స్ట్ జోనర్లో ఒక డిఫరెంట్ ఫిల్మ్ అయితే చేయబోతున్నాను.